సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో అన్ని రకాల పాఠశాలలు కళాశాలలు ప్రారంభించడం పట్ల కొద్దిమంది తల్లిదండ్రుల్లో ఇంకా కూడా ఆందోళన కొనసాగుతుంది. అనే ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందే, పాఠశాలకు విద్యార్థులు రావడానికి అనుకూలమైన వసతులు అలాగే అనుకూలమైన వాతావరణం పూర్తి స్థాయిలో ఉంది, కోవిడ్ని అరికట్టడానికి లేదా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడానికి పాఠశాలలు అలాగే తమ వద్ద ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధంగా ఉందని వారు చెప్తున్న నేపథ్యంలో అసలు కోర్టు ఏం చెప్పింది, ఎప్పటి వరకు ప్రభుత్వం తదుపరి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అన్న అంశంపై మనతో మా ప్రతినిధి సీనియర్ కొలీగ్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, అసలు రాష్ట్ర హైకోర్టు ఈరోజు విచారణ సందర్భంగా ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశం ఏంటి? విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ అనేది చేయరాదంటూ నిన్న పిటిషన్ దాఖలైంది. నిన్న పిటిషన్ దాఖలు కావడంతో ఈరోజు దాన్ని కోర్టు విచారణకు స్వీకరించిన పరిస్థితి ఉంది. బాలకృష్ణ అనే వ్యక్తి వేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిపిన సందర్భంలో పలు అంశాలను కోర్టు సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది. అటు ప్రభుత్వం వైపు ప్రభుత్వ న్యాయవాదిని కూడా అడిగిన పరిస్థితి ఉంది. అసలు జీవోలో పొందుపరిచిన అంశాలు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో స్కూళ్ళు రీఓపెన్ నుంచి రీఓపెన్ గురించి, అంటే ఆ రీఓపెన్లో ఏం మార్గదర్శకాలు రిలీజ్ చేశారనే దానిపైన వాదన జరిగిన పరిస్థితి ఉంది. మార్గదర్శకాల విషయంలో కొంత స్పష్టత లోపించిందనే విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే తాము పూర్తి స్థాయిలో అన్ని ప్రికాషన్స్తో స్కూల్స్ ఓపెన్ చేసుకోవాలనే విషయం ప్రతి పాఠశాలకు చెప్పాము. దాంట్లో ప్రైవేట్ గవర్నమెంట్ అనేది ఏం లేకుండా కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేశాము అనేది ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు చూసినట్టయితే కోవిడ్ మూడో వేవ్, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సందర్భంలో స్కూళ్ళు ఓపెన్ చేయడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. WHO కూడా అదే హెచ్చరిస్తుంది. ఈ స్కూళ్ళకు సంబంధించినటువంటి రీఓపెనింగ్ కరెక్ట్ కాదు అని పిటిషనర్ తరపు న్యాయవాది పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే కోర్టు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా థర్డ్ వేవ్ పొంచి ఉందనే విషయాన్ని WHO ఇంకా చెప్తుంది. ఇప్పుడు కరోనాని మనం తీసిపారేయలేం, అలా అని విద్యార్థుల భవిష్యత్తుతో మనం ఆడుకోలేం, ఇప్పటికే చాలా రోజుల నుంచి స్కూల్స్ ఓపెన్ కాకుండా ఉన్నాయనే విషయాన్ని చెప్తూ కొన్ని పలు విషయాలను విషయాలతో కూడినటువంటి ఒక ఆర్డర్ను ప్రభుత్వానికి ఆర్డర్ చేసిన పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా ప్రత్యక్ష బోధనకు సంబంధించి ప్రత్యక్షంగా క్లాసులు పెట్టాలనే విషయాన్ని స్కూళ్ళ మీద ఒత్తిడి తీసుకురావద్దు అనే విషయాన్ని చెప్పింది. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళు ప్రత్యక్షంగా క్లాసులు స్టార్ట్ చేయాలనుకున్నా లేకపోయినా వాళ్ళ విచక్షణకు వదిలిపెట్టాలి, వాళ్ళు ఖచ్చితంగా మీరు ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేయాలనే విషయాన్ని స్కూళ్ళ మీద ప్రెజరైజ్ చేయొద్దు అని చెప్తూనే పాఠశాలలు కూడా ప్రతి విద్యార్థిని ఫిజికల్గా వచ్చి క్లాస్ రూమ్లో కూర్చోవాలి అని చెప్పరాదు, ఆన్లైన్ క్లాసులకు వచ్చేవాళ్ళు ఆన్లైన్కి వస్తారు, ఫిజికల్ క్లాసులకు వచ్చేవాళ్ళు ఫిజికల్ క్లాసులకు వస్తారని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పలు పాఠశాలలు విల్లింగ్ లెటర్, కాన్సెంట్ లెటర్ పేరెంట్స్ నుంచి అడిగిన విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు కాన్సెంట్ లెటర్ విషయం పైన కూడా కొంత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల తల్లిదండ్రులకు ఇష్టం ఉంటే మాత్రమే స్కూళ్లకు పంపచ్చు, లేకపోతే అవసరం లేదు, ఆ విధంగా ఒత్తిడి తీసుకురావద్దంటూ అటు స్కూళ్ల యాజమాన్యాలకు స్కూళ్ల మీద ప్రెజర్ చేయరాదంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒకవేళ ఫిజికల్ క్లాసెస్ కండక్ట్ చేయకపోతే ప్రభుత్వం మాత్రం స్కూళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే విద్యా సంస్థలు మాత్రమే తీసుకునే నిర్ణయంగా చూడాలి ఇది. అసలు వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవాలా, ఆఫ్లైన్ కండక్ట్ చేసుకోవాలా, అంటే ఫిజికల్ ప్రత్యక్ష తరగతులు చేసుకోవాలా అనేది ఆయా విద్యా సంస్థల నిర్ణయానికే వదిలిపెట్టాలి ప్రభుత్వం తప్ప వాళ్ళ మీద ప్రెజర్ చేయొద్దనే విషయాన్ని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే స్కూళ్లకు ఇచ్చే మార్గదర్శకాలు మాత్రం ఖచ్చితంగా సరైన మార్గదర్శకాలు ఇవ్వాలి. ఆ మార్గదర్శకాలు వారం రోజులుగా తీసుకోవాలి. ఆ వారం రోజుల్లో కోర్టుకు నివేదిక సమర్పించాలని చెప్పిన పరిస్థితి ఉంది. చెప్పండి.